అందితే జుట్టు, అందపోతే కాళ్ళు. యాదవ నా కొడుకు. ఆడి నమ్మి నేను రావాలా? దొబ్బండి సో దేవారం. రే, ఒకప్పుడు మనతో కలట్లేదని గొడవ పడేవాళ్ళం, కానీ నువ్వు ఇప్పుడు ఎంత చేసినా కూడా ఆడే నీతో కలుస్తా అంటున్నాడు. యాదు, నువ్వేది అడిగినా ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఇదే జరిగితే మన మధ్య గొడవలన్నీ ఆగిపోతాయి. ఒకసారి ఆలోచించు. అంత అలా అడుగుతున్నారు కదండి, వెళ్ళి కలవచ్చు కదా. ఆ నా కొడుకుని నమ్మలేము వదినా. మాది బాధ్యత, మమ్మల్ని నమ్మండిరా. మీరు నన్ను కాదు నిలిపోయినా, మీరెప్పటికీ నా మనిషిలేరా. మీకోసం వస్తా, వెళ్ళండి. మనుషులు మూడు రకాలరా. నాసి రకం నీలాంటి వాళ్ళు, రెండోది బోసి రకం గొట్లెప్పుకు తిరిగి వాళ్ళు మన వాటర్స్ లాగా, మూడోది నాణ్యమైన రకం మాలాగా. సార్, ఇంకా మీకు మాకు గొడవలు వద్దు సార్. మీ దగ్గర తీసుకున్న డబ్బంతా తిరిగి ఇవ్వడానికి మా సార్ రెడీ. శవరం అయ్యాక ఎవరం వచ్చిందన్నమాట. గుండు పడేద్దాం వీడికి గుండు. అవన్నీ ఎందుకండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇచ్చే బీడి మొత్తం 5 కోట్లు. 10 కదరా? 5 కదా. వడ్డీ పాపం పెరిగిపోయినట్టు పెరిగిద్ది కదా. ఇప్పుడు 5 తెచ్చాను, మిగతా 5 మూర్తిగారితో పంపిస్తా. ఇసక్వారీల సంగతి ఏంటి? తీసుకోండి. ఈటీవీలో నమ్మలేని నిజాలని ఒక ప్రోగ్రాం వస్తుందరా, ఈ రోజు అంతా అలానే ఉంది. ఎరా రత్న, ఒక్కసారి జరిగెళ్ళేసరికి ఎంత భయపడ్డావేంట్రా? అవును బాబు, భయపడ్డాను. నాకు పిల్లం పిల్లలు ఏడ్చారు, నా బతికేదో నన్ను బతుకుతా వదిలేస్తా. సరే, ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకొకసారి నీ బ్యానర్ల మీద టైగర్ అని రాయకూడదు. రే, డబ్బులు అడిగారు ఇచ్చేసా, ఆస్తులు అడిగారు పంచేసా, అది నేను పెట్టుకున్న పేరు రా, దాంతో నీకేట్రా నొప్పి. ఈ జిల్లాలో టైగర్ ఒక్కడే ఉండాలి, ఒక్కడే, అది నేనే. తీసుకోరా ఇచ్చేహా. అరే ఓబో, పడవది బయలుదేరదాం. రత్న, నమ్మొచ్చా? బాబు, ఇది నా పిల్లం పిల్లల విషయం, ఇంకా నమ్మవా? కావాలంటే ఇదిగో, వీడి మీదొట్టు, మీ బాబు మీదొట్టు, నీ మీదొట్టు, వీడి మీద ఒట్టేసినా తడగే, ఇదిగో నీ మీద కూడా ఒట్టు. పోరా. దేశంలో సంపద్దాం అనుకున్నారు, ఊరుకున్నా జైల్లో ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారు, వదిలేసా. నా పిల్లం పిల్లల జోలికొస్తే ఎలా వదిలేస్తాననుకున్నారా? అదే ఈ టీవీలో నేరాలు ఘోరాలు అనే సీరియల్ వచ్చింది, చూడలేదా? లండన్ బేబే, గోదాట్లోకి తెచ్చే ఆస్తులని లాక్కుదొబ్బొచ్చు అనుకున్నారా? నువ్వు గోదాట్లోకి తెచ్చావు, నేను ఇదే గోదాట్లో పెరిగారా? నా గోదాట్ అబ్బా కొడుకులు నా మీద ఏమైనా కేసు పెడదామనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేనే చంపేశారని తిరిగి కేసు పెడతా. రే దొరసామరాజు, మనుషులు మూడు రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు.
రే ఓబో, సిక్కారైపోయింది పడవది.